అన్నయ్య రామలంకలకి ఇచ్చిన మాట కోసం నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా మనసుని ఇవ్వలేను. అది తనకి అర్థం కాదు. చెప్తే నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, ఫైనల్ అంటాడు. అసలు టెన్షన్ తో ఉంటే మెసలే ముసలాడు గొడవ ఏంటి? పెద్దనాన్న ఉంటే ఎవరికి డౌట్ రాదు. ముందు ఏం చేయాలో చెప్పు. డోంట్ వరీ, సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే ప్రపంచంలో ఏది లేదు. సొల్యూ చెప్పొద్దు, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. జనరల్ గా ఐడియా లేనప్పుడు ఇలాంటి సొల్యూ చెప్తుంటాం. దీనికి సొల్యూషన్ ఉంది. ఏంటది? చెప్తాను, కానీ పానిక్ అవ్వకూడదు. ఐ మీన్ కంగారు పడకూడదు. చెప్పకముందే కంగారు పెడుతున్నాం, త్వరగా చెప్పు. లేచిపోదాం. ఈ రోజు కాకపోతే సంవత్సరం, లేదా 2 సంవత్సరాలకైనా అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమ మన ప్రేమని అక్సెప్ట్ చేసేలా చేస్తుందన్న నమ్మకం నాకుంది. తన గురించి నాకు బాగా తెలుసు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఎలా లేచిపోదామా అని. సార్, సార్, మీనాక్షి బార్బేర్ ఎస్ సార్, దాని ఒంటి నిండా నగలున్నాయి, బ్రెయిన్ మాత్రం ఖాళీ సార్. బస్సు దిగొద్దని నేను చెప్తున్నానని అలాగే బస్సులో కూర్చొని వెళ్ళిపోయింది సార్. సార్, నాకు కొంచెం లిఫ్ట్ ఇచ్చి బస్ చేయాలి సార్. ఎక్కు. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. అది దిగేటప్పుడు చెప్తారు. ఎక్కేటప్పుడు చెప్తే మాత్రం ఏముందిలే సార్. లిఫ్ట్ వద్దా? అయ్యో కావాలి సార్, సారీ సార్. స్పీడ్ ఏంటి బాబు, కొంచెం స్పీడ్ తగ్గించాను. ఆయన సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబు. అదో బాబు, నీ పేరేంటి ఆయన? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోని, నీకు పుణ్యం ఉంటది. నువ్వే కదా బస్సును చేసేయమన్నావు. నేను బ్రెయిన్ చేంజ్ చేస్తున్నాను బాబు. కొంచెం స్లోగా బస్సును చేసేద్దామా? బాబు, నీ స్పీడ్కి నా బీపీ డౌన్ అయింది, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. బాబు ప్లీజ్ బాబు, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. అసలు నువ్వేం చేస్తుంటారా? అరే సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏం పీకుతుంటావు? ఓకే ఓకే, యాక్చువల్లీ ఐ బికేమ్. తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు. అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు, అన్న ఆడిటరు, వదిన హెడ్ నర్స్. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఓహో, ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూంలో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ETV2 చూస్తుంటాను. తర్వాత? అది కూడా అడుగుతారా సార్? తర్వాత పండుకొని రిలాక్స్ అవుతాను సార్. సార్, బస్సు వెళ్ళిపోతుంది సార్, స్లోగా చేజ్ చేసుకుంటూ వెళదాం సార్. నడుచుకుంటూ వెళ్ళిపో. నడుచుకుంటూ ఎలా వెళ్తాం సార్? స్లోగా చేసన్నా. దానికి బ్రెయిన్ లేదు సార్, ఒంటి నిండా నగలు ఉన్నాయి సార్. చిను, డబ్బా ఏం తగిలిందా? పర్లా, వీడేంటి రెండు కాళ్ళు ఎత్తేసాడు, కొంప తీసి పోయాడా? పోలేదు, బతికే ఉన్నాను. ఏమే మీనాక్షి, మీనాక్షి, అమ్మా మీనాక్షి ఉందయ్యా. మీనాక్ష అంటే ఒంటి నిండా నగలుంటాయి ఆవిడేనా? ఆవిడే. ఎవరో కుర్రాడితో అక్కడే దిగిపోయింది. కుర్రాడుతోనా? నల్ల గేటు, సిమెంట్ రోడ్డు, ఇదే. ఇదేందిరా పండుగ రోజు దేవుడి దర్శనానికి వచ్చినట్టు పోలీసు వాళ్ళందరూ వాళ్ళ నా దర్శనం కోసం వస్తున్నారు. అమ్మని పొంతుకున్నది బద్రిగడ. బద్రి, బద్రి, ఈ చేయగా ఈగ వల్ల తట్టుకోలేని నీ స్మూత్ ఫేస్ ని కుళ్ళ పొడిచింది. ఈ లాటేగా జీవిగా ఉండే నీ బాడీని బెండి తీస్తుంది. నాకు తెలుసు బద్రి, నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు, కానీ ఏం చేయమంటావు? డ్యూటీ నా నోరు నొక్కేసింది, చట్టం నా చేతులు కట్టేసింది. నీ మీద ఏ కేసు ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తా, ఎత్తేస్తా, ఎత్తేసాను అనుకో.
ఇప్పుడు నీ మీద ఏ కేసు లేదు అనుకో, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకో. కేసు పోయింది కాబట్టి నీకు నా రుణం తీర్చుకోనిపిస్తుంది. అందుకోసం ఏ కారు బంగ్లాను ఇవ్వాలనిపిస్తుంది. ఇస్తావు, ఇచ్చావు, నాకొద్దు నాకొద్దు. బద్రి ఫీల్ అవుతున్నావా? సరే నీ సంతోషం కోసం ఇదిగో ఈ బొంత తీసుకెళ్తాను. ఇది కూడా ఎందుకు తీసుకెళ్తున్నా తెలుసా? నువ్వు ఫీల్ అవుతావు. అసలు ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏకపాత్రాభినయం. మళ్ళోడు వాడేసిండ్రా పోయి, దీనికే వంద బొక్క. ఏంట్రా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమానా మళ్ళా బయట పడేసి ఉంది తీసుకొని వచ్చిన. అబ్బా ఈ పోలీసు వాళ్ళకి టోకున మెంటలు ఎక్కేసినట్టు ఉందరా? తీసుకుపోతున్నారు బయట పడేస్తున్నారు, తీసుకుపోతున్నారు బయట పడేస్తున్నారు. అబ్బా అంబా, అబ్బాబాబా, ఏంటండి ఆ గావు కేకలు? అవునో దొండ పిలిచినట్టు. అదేంటి పొద్దున తలపేస్తున్నారు? ఏమైనా పెద్ద వేషాలు వేద్దామనా? ఇప్పుడు ఆ వేషాలు ఒకటి తక్కువ. అవును ఆ కానిస్టేబుల్ ఏడు కొండలు తోటి నీకు ఏమో ఒక సూట్ కేసు పంపించాను, ఇచ్చాడా? ఇచ్చాడు. అది తీసుకురా, అవే చూపిస్తాను. అవే చూపిస్తాను. చూస్తారు ఎవరు చూడకూడదు. ఈ రోజుతో మన జాతకాలే మారిపోబోతున్నాయే. అండాకాకసం సింహం కాహుకుం తెరుచుకో శశేం, తెరుచుకో శశేం. ఇదంతా నీకోసం, ఇది నువ్వు తీసుకో, వాడుకో, దాచుకో. ఏంటిది? ఇదే బ్రా. బ్రా ఎవరిది? బ్రాబో తెలియదు ఎవరిదో. ఎవరిదో కూడా తెలియనంత మందిని మెయింటైన్ చేస్తున్నారు మీరు. గారికి ఇప్పుడు అదే గొడవ. ఇందులో డబ్బుతో ఏమైపోయింది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏడు కొండలు, ఏడు కొండలు, ఏడుగుండలో, ఏడుగుండలో. సార్ సార్ మీరా, రండి రండి. ఏంటి ఎలా వచ్చారు? నేను రాలేదు, నువ్వే రప్పించావు. ఏమైంది సార్? ఏమైందట? ఏంటిది అల్ఫా సూట్ కేసు? నేనేమన్నా ఉల్ఫా గాళ్ళ కనిపిస్తున్నానా? ఏ సూట్ కేసు తెలియపోవడానికి? నేను ఇచ్చిన సూట్ కేసు ఏది? మీ ఆవిడ గారికి ఇచ్చాను కదా సార్, అదేగా మీ చేతిలో ఉంది. అయ్యో ఇది ఆ సూట్ కేసు కాదయ్యా, ఇందులో ఆడవాళ్ళ బట్టలు ఉన్నాయి. మీ ఆడవాళ్ళ బట్టలు పెట్టానని మీరే కదా సార్ చెప్పారు. ఇందులో ఉన్నది మా ఆవిడ బట్టలు కాదయ్యా. కాదా? కావాలంటే చూడు, కావాలంటే చూడు. ఏంటండి భోజనం పెట్టేలాగా లేచి వచ్చేసారు? ఇవి నా బట్టలు కదా. మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నన్ను అడుగుతా. ఇప్పుడు అర్థమైంది సార్. ఏడు గంటలు చిచ్చి. నా ఉద్దేశం అది కాదు సార్, ఇందాక నేను మీ ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఫోన్ చేసింది. కంగారు పడి పరిగెత్తుకొచ్చింది దాన్ని ఆపడానికి. అప్పుడు సూట్ కేసు మారిపోయి ఉంటది సార్. మీ సూట్ కేసు లోపల ఉంది, ఉండండి పట్టుకొస్తాను. ఇది సుబో ఏంది ఏడు గంటలు? సారీ సార్. ఏం సారీ? ఓ ఎంతలో ఎంత ఘోరం జరిగిపోయిండేది. ఇదిగో సార్ మీ సూట్ కేసు. తీసురా, ఓపెన్ చేసి చూసుకోండి. నేను ఏదైనా ఇంటికి వెళ్ళే ఓపెన్ చేస్తాను. అంబా అంబా తొలిపేసి తొలిపేసి. ఇది అసలైంది, ఇది అసలైంది. ఇది దా రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ రావమ్మ. ఇది తీసుకో, దాచుకో, ఏమైనా చేసుకో. ఇందులో నాకు ఇష్టమైన డివిడీ ఉంది, నైట్ 9:00 చూడు. Thank you.
హాయ్. నువ్వు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? ఇప్పుడు నువ్వు చూసిన టైటానిక్ గురించి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. నువ్వు చూస్తుంటావు కదా, నేనెందుకు చెప్పడం? అంటే నువ్వు చెప్తే వినాలని కదా, నీకు డివిడి ఇచ్చింది. నేను చెప్పను. అను ప్లీజ్ అను. ఇప్పుడు కరెక్ట్ గా ఏ సీన్ వస్తుంది? అదే షిప్ మునిగి ముందు సీన్. చా, ముందు వెనక కాదు, ఇప్పుడు ఏం జరుగుతుందో అదే చెప్పాలి. అదే కార్లో సీన్. అదే కార్లో ఏమవుతోంది? నేను చెప్పను. సరే నేను చెప్పనా? వద్దు వద్దు. అయితే చెప్పు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు హాయ్. హాయ్. రాత్రి మూవీ బాగా ఎంజాయ్ చేసావా? నువ్వు ఫోన్ చేసినప్పుడు కరెంట్ పోయింది. చా, నిజమా? సరే బైక్ ఎక్కు. ఎక్కడికి? రైడ్కి వెళ్దాం. నేను రాను. నీకు నేనంటే ఇష్టమా లేదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.